చూపించారా? లేదు. ప్రేమించిన అబ్బాయి దగ్గరికి వెళ్ళిందేమో. ఫోన్ చేశాను, అక్కడికి రాలేదట. మరి ఎక్కడికి వెళ్ళట్టు? ఇష్టం లేని పెళ్లి చేశారని ఏదైనా అఘాయిత్యం చేసుకోలేదు కదా? లేదు గంగ, అమ్మాయి గారు అంత పిరికి మనిషి కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. మరో గంటలో అమ్మాయి గారిని తీసుకెళ్ళడానికి పెళ్లివారు వస్తారు. వాళ్ళకి నిజం తెలిస్తే అయ్యగారు పరువు తీసేస్తారు. పరువు పోతే అయ్యగారు మనకు దక్కరు. అవును గంగ, అయ్యగారిని కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఏమిటది? అమ్మాయి గారు తీసి పారేసిన ఆ తాళి నువ్వు వేసుకోవాలి. నువ్వు స్నేహమ్మ గారిలా, సీతారత్నం గారి కోడలిగా, బోసుబాబు భార్యగా ఆ ఇంటికి వెళ్ళాలి. అవును గంగ, పెళ్లివారు ఎవరు అమ్మాయి గారిని చూడలేదు. స్నేహమ్మ గారు ఎలా ఉంటారో వాళ్ళెవరికీ తెలియదు. నువ్వు వెళితే అమ్మాయి గారిని అనుకుంటారు. నువ్వు ఆ పని చేస్తే రెండు మూడు రోజుల్లో అమ్మాయి గారిని వెతికి తీసుకొచ్చి ఆ బోసుబాబు గారి కాళ్ళ వేళపడి ఎలాగోలా నచ్చ చెప్పి ఆ అమ్మాయి గారి జీవితాన్ని నిలబెట్టచ్చు. ఆ తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేయచ్చు. గంగా, చిన్నప్పుడే నీ తల్లిదండ్రులు చనిపోతే, నిన్నెవరో పట్టించుకోకపోతే అయ్యగారే నిన్ను తీసుకొచ్చారు, గుర్తుందా? ఒక అనాథమని కూడా చూడకుండా తన కన్న కూతురుతో సమానంగా నిన్ను పెంచారు, గుర్తుంది? నీ కోసం ఇంత చేసిన మనిషికి ప్రాణదానం చేయలేవా? ఆ తాళి వేసుకుంటే నీ జీవితం ఏమైపోతుందో అని భయపడుతున్నావా? నా భయం నా జీవితం గురించి కాదు రాము. అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య ఓ భర్త ఓ భార్యకు కట్టిన తాళిని నేను మెళ్ళో వేసుకుంటే పవిత్రమైన పెళ్లిని, తాళి విలువని ఎగతాళి చేసిన దాన్ని అవుతానని భయపడుతున్నాను. ఇప్పుడు ఆ తాళి విలువ, అమ్మాయి గారి జీవితం, అయ్యగారి ప్రాణం, ఈ ఇంటి పరువు, ఆ ఇంటి ప్రతిష్ట. ఈ తాళి వల్ల ఇంతమందికి ఇంత మంచి జరుగుతుందంటే తప్పకుండా వేసుకుంటాను. ఆ దేవుడి కోసం, తోబుట్టు లాంటి స్నేహమ్మ గారి కోసం ఏమైనా చేస్తాను. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను. తనంతటా తాను తాళి కట్టుకుని ఆలివైన మొదట ఆడదానివి నువ్వేనమ్మా. ఏ ఆడది చెయ్యలేని పని చేశావు. వయసులో చిన్నదానివైనా నీ పెద్ద మనసుకి ఈ అన్నయ్య చేతులెత్తి నమస్కరిస్తున్నాడమ్మా. త్వరగా బట్టలు మార్చుకో.